Namaste, welcome to SumanTV. Drunk and drive Vahanala Pai, Telangana High Court Kilaka Adesalu Jari Chesindi, Atirpu Sanchalananga Marindi. Dinipa Mantha Matladenthuku Prasna Mantha Patunaru, Social Engineer Balagaru, Vartha Matladi Marina Vishal Telskuna. Namaskaram Balagaru. Namaste. Yes, drunk and drive Vahanal Evaite, our Samuel Patuverte, Vatik Samanichi Telangana High Court Kilaka in Adesal Jari Chesindi, ain't said than Samanichi put the details in. Basically, issue in the ku enlarge in the ante Manami Madakan Chala Jostunam. Drunk chasing tharatha driving cheyadam common ga maaripoyindi. Number of places lo gasti nirvadinchi akkada police check post petti vehicles ni teeskovadam seize cheyadam vatini police stations lo pettadam avi release cheyakunda number of days perigipovadam ila ekkuva issues ayipovadam valla vehicles kuda chaala chotla seizes ayipoyi vatini dust pattipoyesi vehicle paadipoyi ilantivanni ekkuva ayipoyaka so chaala applications vachayi. వచ్చాక కోర్టు ఒక డిసిషన్ తీసుకోవాలని చెప్పేసింది. అసలు ఏంటి రూల్స్ ఏమున్నాయి, యాక్ట్ ఏం చెప్తుంది, వాస్తవానికి ఏం జరుగుతుంది, మూడు సపరేట్ సపరేట్ యాక్ట్ అలానే రూలు అలానే రియాలిటీస్ ఏమున్నాయి. సో ఈ సీక్వెన్స్ అన్ని ఒకసారి చూసుకున్నప్పుడు కోర్టుకి అవాక్ అయిపోయే రియాలిటీస్ కనిపించాయి కొన్ని. ఒకటి, వెహికల్ సీజ్ చేయడం అనే రైట్ లేదు అన్నది ఎర్లియర్ కూడా కోర్టు ఆల్రెడీ చెప్పి ఉంది. వెహికల్ మీరు సీజ్ చేసే రైట్ లేదు. అది కూడా ఎప్పుడు సీజ్ చేయాలంటే సబ్జెక్ట్ టు ద కోర్ట్ ఆర్డర్స్ లేదనుకుంటే ఛార్జ్ షీట్ వేసినప్పుడు ప్రాసిక్యూషన్కి ఇది కంపల్సరీ అని అనుకున్నప్పుడు. కంపల్సరీ అంటే ఎలాంటి సందర్భాలలో కంపల్సరీ అవుతుంది, యాక్సిడెంట్స్ జరగడము లేకపోతే ఇలాంటి కొన్ని కొన్ని సందర్భాలలో ఎవిడెన్స్ ఇది ఎవిడెన్స్గా ఉంటుంది, ఎవిడెన్స్ దీంట్లో నుంచి ఉన్నాయి అని అనుకున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే వీళ్ళు సీజ్ చేయాలి. సీజ్ చేసింది ఇమీడియట్లీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. దెన్ అది అవసరం లేదనుకున్నప్పుడు కోర్టు మే డిస్క్రిషన్ ఆఫ్ పవర్ దే విల్ రిలీజ్ బేస్డ్ ఆన్ అప్లికేషన్. ఇది ఇన్ జనరల్గా జరగాల్సింది. అయితే ఈ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఫైల్ అయిపోయినప్పుడు ఈ కొంచెం పోలీస్ సైడ్ నుంచి ఏమైపోయిందంటే మనకు అందరికి తెలిసిందే, ఓ బేసికల్గా చీలుడి అంటే గద్దాగుడా అన్న టైపు మన భారతదేశంలో అలా ప్రజలు కానివ్వండి పోలీస్ వ్యవస్థ కానివ్వండి రెండు అలానే ఉంటాయి యూజువల్గా. ఎందుకు ఈ విధంగా మారాల్సి వస్తుందంటే పోలీసు వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉండాలి ఇప్పుడైనా పబ్లిక్కి, మేము సర్వీస్ చేస్తున్నామనే మేనర్లో ఉండాలి. అలా లేకుండా ఎన్ని డెకెట్స్ నుంచి ఇంకా భయాన్ని మీరు భయం కాదు పెట్టాల్సింది. మార్పు కావాలి, రిహాబిలేషన్ కావాలి, ఫ్రెండ్లీనే. యువర్ ఆల్సో బి సిటిజన్. వెన్ యూఆర్ నాట్ వేర్ ఆఫ్ యువర్ డ్రెస్ యువర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సిటిజన్. సివిల్ డ్రెస్లో ఉన్నప్పుడు ఫార్మల్ డ్రెస్లో ఉంటే డ్యూటీలో లేనప్పుడు మీరు కూడా సిటిజనే ఆల్వేస్లీ. అంటే అది వేసుకోవడం వల్ల సైకలాజికల్గా బిహేవియరల్ చేంజెస్ వస్తున్నాయి కంప్లీట్గా. ఈ బిహేవియరల్ చేంజెస్ వల్ల ఏమైపోతుందంటే నాకు పవర్ ఉంది, ఆ పవర్ని నేను చూపించుకోవాలని చెప్పేసి మనం ఎవరి మీద చూపిస్తున్నాం, అగైన్ మన లాంటి ఒక మనుషుల మీద ఆ పవర్ని చూపిస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫైన్ వేయాలి, వాళ్ళు ప్రాసిక్యూషన్ ఉంటే ప్రాసిక్యూషన్ చేయాలి. దానికి సంబంధించిన సెక్షన్స్ ఏవి ఏం తప్పు చెప్పట్ల ఈ ఆర్డర్లో మనకు క్లీన్గా క్లియర్గా క్లిస్టర్గా జడ్జ్మెంట్ ఏం చెప్తుంది అంటే వెహికల్ సీజ్ చేస్తే రైట్ మీకు లేదు. ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒకవేళ వెహికల్ దొరికితే ఆ పర్సన్ చేసిన అఫెన్స్కి మాత్రం డెఫినెట్గా మీరు ఫైన్ వేయండి. సెక్షన్ 185 ప్రకారము డేంజరస్ డ్రైవింగ్ చేసిన, 184 ప్రకారము, 185 ప్రకారము ఇంటాక్సికేషన్ ఉన్న, డ్రంక్ చేసిన, డ్రగ్స్ ఏమైనా తీసుకుని చేసిన ఆ పర్సన్ అఫెన్స్ వేరే. మళ్ళీ వెహికల్ని మీరు ఒకవేళ తీసుకున్నా, వెహికల్ని మీరు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టినా ఇమీడియట్ రిలేటివ్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ఫామ్ చేసి దాని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని కానీ ఆథరైజేషన్స్ తీసుకొని ఆ వెహికల్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఇది ఈ జడ్జ్మెంట్లో ఉన్న ఒక సారాంశం. దీంట్లో ప్యూర్గా రాసింది ఈ జడ్జ్మెంట్లో ఏంటంటే వెహికల్ సీజ్ చేసే రైట్ నీకు లేదు, డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ లేకపోతే వేరే ఇలాంటి రిలేటెడ్లో అంటే మ్యాండేటరీ ఉన్న ప్రొవిజన్స్లో సెక్షన్ 184లోనో లేకపోతే 185లోనో కొన్ని ఇంకా సెక్షన్స్ ఉన్నాయి, వాటిల్లో సబ్జెక్టు కోర్ట్ ఆర్డర్స్ లేకపోతే మీరు పర్సన్ అరెస్ట్ చేసుకోవాలనుకుంటే అరెస్ట్ చేసుకోవచ్చు, అక్కడ గ్రావిటీని బట్టి ఉంటుంది. కానీ వెహికల్ని మాత్రం సీజ్ చేసి ఇబ్బంది పట్టద్దండి అని చెప్పేసి మాత్రమే ఈ సారాంశం మనకు ఈ జడ్జ్మెంట్ ప్రకారం మనకు వస్తున్నది. అంటే మద్యం సేవించి వాహనం నడపడం అనేది తప్పే. తప్పే
అందులో డౌట్ లేదు. దాని గురించి ఎక్కడే కానీ కోర్టు కూడా తప్పు కాదని చెప్పలేదు. నువ్వు మద్యం సేవించి వాహనం నడుపుతున్నప్పుడు నీకు ఆ సెక్షన్ ప్రకారం ఖచ్చితంగా ఫైన్ పడుతుంది, ఫైన్ మాత్రం పడుతుంది, పక్క పడుతుంది, అందులో డౌటే లేదు. అయితే అదే వెహికల్లో వ్యాలిడ్ లైసెన్స్ ఉండి ఎవరైనా డ్రైవింగ్ చేసే కెపాసిటీ పర్సన్ ఉన్నాడు అంటే ఆ వెహికల్ ని సీజ్ చేయకుండా ఇమీడియట్ గా ఆ పర్సన్ కి ఆ వెహికల్ ని హ్యాండ్ ఓవర్ చేసేసి డ్రైవింగ్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఈ పర్సన్ కి ఏదైతే ఫైన్ వేయాల్సింది ఉంటుందో ఆ ఫైన్ ఈ పర్సన్ కి వేస్తారు డ్రైవింగ్ చేసేటప్పుడు దొరికాడు. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ఇప్పుడు ఈ జడ్జిమెంట్ తర్వాత ఇలాంటి సందర్భాలు కూడా జరగచ్చు. కాదు కాదు, ఇలాంటి సందర్భాలు జరుగుతాయంటే ముగ్గురు డ్రంక్ అని చేస్తున్నారు, ఒక అతను చేయలేదు, డ్రైవింగ్ అతనే చేస్తుంటాడు. సమ్ టైమ్స్ ఇలాంటి అత్యుత్సాహంగా ప్రదర్శించేవి కూడా జరగచ్చు. ఇప్పుడు దీని తర్వాత ఆ ముగ్గురులో ఒకరే డ్రైవ్ చేశారు ఫస్ట్ అని చెప్పేసి అతను ఫైన్ వేయడానికి కూడా మన వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇట్లాంటివి కూడా జరగచ్చు. మన ఇంకొక ఇష్యూ వస్తుంది, అది వస్తుందా రాదా అనేది లెట్ సీ, మనం వెయిట్ చేసి చూడాలి. ఇక్కడ ఈ జడ్జ్మెంట్ లో ఏం చెప్తుందంటే ఒకవేళ కెపాసిటీ ఉన్న పర్సన్ ఆ వెహికల్ ఉంటే అతను డ్రంక్ చేయలేదంటే అతనికి ఇమీడియట్ గా వ్యాలిడ్ లైసెన్స్ ఉంది అనుకున్నప్పుడు ఆ వెహికల్ అతనికి ఇచ్చేసేయండి, అతను డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతారు, సీజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వేరే డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ లో కూర్చొని డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకవేళ ఆ పర్సన్ దొరికితే మీరు డెఫినెట్ గా తనకి ఫైన్ వేయచ్చు. అలా అనేసి పక్కన రైట్ హ్యాండ్ లో కూర్చొని లేకపోతే ప్యాసింజర్ సీట్ లో కూర్చొని ఉన్నారు, డ్రంక్ చేస్తున్నాడు, మీరు అతను ఫైన్ వేయమని కాదు, కానీ ఇలాంటివి జరగచ్చు, జరగచ్చు, జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సీజన్స్ అప్పుడు మనం చూస్తున్న పర్టికులర్గా ఫెస్టివల్ సీజన్ న్యూ ఇయర్ అప్పుడు కానీ ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో తాగి ఇష్టం వచ్చిన డ్రైవ్ చేస్తూ ఉంటారు, ఫాస్ట్ గా వెళ్తూ ఉంటారు మన పక్క నుంచి, మనం చాలా మంది చూస్తూ ఉంటాం. సో మరి అలాంటి వాళ్ళకి ఏం ఫైన్ ఏమి ఉండదు? ఉంది కదా, అందుకే నేను ఏం చెప్పాను మీకు ఇందాక 184, 185 సెక్షన్స్ లో, అలానే 197 సెక్షన్స్ లో కూడా వెహికల్ ని 197 సెక్షన్ ఏం చెప్తుంది అంటే వితౌట్ ఎనీ పర్మిషన్ ఆఫ్ ద వెహికల్ ఓనర్ ఆర్ ఆథరైజ్ పర్సన్ వెహికల్ తీసుకుంటే అది కూడా పనిషబుల్, అది కూడా అఫెన్సే. అలానే 184, 185 ఈ రెండు కూడా ఏంటంటే డేంజరస్ డ్రైవింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ ఈ రెండు కూడా పనిష్మెంట్సే. ఈ రెండు దాని మీద ఫైన్లు పడితే ఆ సెక్షన్ ఏదైతే డీల్ చేస్తుందో ఆ డీలింగ్ కంపల్సరీగా ఉంటుంది. దాన్ని ఎక్కడ ఏం మార్పులు చేర్పులు చేయలేదు. ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి అంటే దీంట్లో వెహికల్ సీజ్ చేసే రైటు మీకు లేదు, ఉంది ఎప్పుడు అంటే కోర్ట్ ఆర్డర్స్ కానీ లేకపోతే ఈ సెక్షన్స్ కి సంబంధించిన సీజ్ చేస్తే వితిన్ 3 డేస్ లో మీరు ఛార్జ్ షీట్ ని ఫైల్ చేయాలి. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ పోలీస్ వాళ్ళు వెహికల్ ని సీజ్ చేశారు అనుకోండి, డిటైన్ చేశారు, వితిన్ 3 డేస్ లో మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేసేయాలి. చేయలేదనుకుంటే మళ్ళీ కంటెంప్ట్, పోలీస్ వాళ్ళ మీద కంటెంప్ట్. 3 రోజుల లోపల అసలు అదేం పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసేంత లేదు. అక్కడ డ్రంక్ చేశాడు, డ్రైవ్ చేశాడు, వెహికల్ దొరికింది, సీజ్ చేసాము, ప్రొడ్యూస్ చేసాము, అయిపోయింది. సో ఛార్జ్ షీట్ లో నీట్ గా క్లియర్ గా 1 పేజ్ ఉంటుంది మాక్సిమం, అంతకుమించి ఏముండదు. సో వితిన్ 3 డేస్ లో ఇది అయిపోవాలి. అవ్వలేదు అంటే మాత్రం మళ్ళీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది కోర్టు, అది డైరెక్ట్. ఇంకా నోటీసులు గిటీసులు ఏమి ఉండవు, ఈ ఆర్డర్ లోనే డైరెక్ట్ గా ఇచ్చేసారు, ఇట్ ఈస్ అమౌంట్ టు బి ఎ కంటెంప్ట్. వాళ్ళు రిలీజ్ చేయాలి. ఇప్పుడు ఏవైతే వచ్చాయో అవి ఇమీడియట్ గా ఓనర్స్ వచ్చి ఎవరెవరైతే క్లెయిమ్ చేస్తారో ఇమీడియట్ గా ఇచ్చేయాలి. చాలా మంది వదిలేసుకున్నారు సార్, ఎవరు పడతారు ఈ బాధ అంతా అని చెప్పి చాలా మంది వెహికల్స్ అలా. ఇప్పుడు ఈ తీర్పు చూసిన తర్వాత చాలా మంది వచ్చి తీసుకునే వాళ్ళు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే మీకు ఏ రూల్ 21 ప్రకారము, మోటార్ వెహికల్ సెంటర్ రూల్స్ ప్రకారము ఇంటాక్సియేషన్ లో ఉన్నాడు అని చెప్పేసి అని వెహికల్ ని సీజ్ చేయడానికి లేదు. మెయిన్ ఇదే మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ, పర్సన్ ఇంటాక్సియేషన్స్ లో ఉన్నాడు అని చెప్పి వెహికల్ దొరికింది కదా అని చెప్పి సీజ్ చేసే రైట్ మీకు లేదు అని మాత్రమే ఈ జడ్జ్మెంట్ క్లియర్గా చెప్తుంది అక్కడ. అంతేగాని తాగేసి డ్రైవ్ చేస్తుంటే అతను నేరం కాదని చెప్పి కానీ, లేకపోతే తాగేసి ఎవరైనా గుద్దేస్తే అది నేరం కాదని కానీ అట్లాంటిది ఏం లేవు. నువ్వు తాగి గుద్దేసావా, నీకు దానికి సంబంధించిన ఐపీసీలో ఏవైతే పీనలైజ్ సెక్షన్స్ ఉన్నాయో, ఒకవేళ మనిషి చనిపోయాను అనుకోండి అది దానికి సంబంధించి హిట్ అండ్ రన్ ఉంటే హిట్ అండ్ రన్, చనిపోతే మనిషి దానికి సంబంధించిన కేసులో 302 అయితే 302 లేదా అటెంప్ట్, ఒకవేళ ఇట్ ఈస్ అమౌంట్ బి మటర్ అనుకోండి దానికి కూడా సేమ్ మటర్, అదే సెక్షన్స్ అప్లై అవుతాయి. వాటిని ఎక్కడ తీలా, ఐపీసీలో ఉన్న సెక్షన్స్ ఎక్కడ తీలా, నెగ్లిజెన్సీ ఆఫ్ డ్రైవింగ్ ఎక్కడ తీలా, డేంజరస్ డ్రైవింగ్ ఎక్కడ తీలా, ఇంటాక్సియేషన్స్తో ఉండి డ్రైవింగ్ చేసేదాన్ని ఎక్కడ తీలా, నాన్ ఆథరైజ్డ్ వెహికల్స్ని తీసుకొని డ్రైవింగ్ చేసేదాన్ని తీలా. ఓన్లీ వెహికల్ని మీరు ఇంటాక్సియేషన్ అనే గ్రౌండ్తో సీజ్ చేసి వెహికల్ని పెట్టేసుకొని మీరు ఇవ్వకుండా క్లెయిమ్ చేసి ఇచ్చేయాలి. మీరు నెక్స్ట్ డేనో ఎవరో ఓనర్స్ వచ్చారు ఇచ్చేసేయాలి వెహికల్ని.
అది కూడా ఎలా ఇవ్వాలి, వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ని చూసి తనకి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉందా లేదా, తీసుకెళ్లే పర్సన్కి కెపాసిటీ ఉందా లేదా అని చెక్ చేసుకుని, అతని లైసెన్స్ ఉంటే లైసెన్స్ జిరాక్స్ కాపీ ఏదైనా తీసుకొని రికార్డులో పెట్టుకుని వెహికల్ చేయాలి. వెహికల్కి మీరు సీజ్ చేశారు, నేను ఇయ్యము చేయము కోర్టు నుంచి అట్లాంటివి ఏమో ఇచ్చేస్తాలే. కోర్టు నుంచి ఆర్డర్ అన్నారంటే నథింగ్ బట్ నా కంటెంప్ట్లోకి వెళ్ళిపోయినట్ట. మళ్ళీ కోర్టు నుంచి ఆర్డర్ అంటే కోర్టు ఆర్డర్ ఇస్తుంది ఏమని వెహికల్ రిలీజ్ చేయమని, చేస్తూ ఈయన కంటెంప్ట్లోకి వెళ్ళిపోయినట్టే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఎందుకంటే ఈ ఆర్డర్ ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయిందా. సో కాబట్టి ఖచ్చితంగా ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్లో వచ్చినప్పుడు దీన్ని పాటించాలి. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే చాలా మంది నెగటివ్ గా కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది కదా, తాగి కూడా వెహికల్ డ్రైవ్ చేయొచ్చా, డ్రైవ్ చేసుకుని వెళ్ళొచ్చా. తాగి వెహికల్ ని డ్రైవ్ చేయకూడదు. పోలీస్ వాళ్ళు చెక్ పోస్ట్లు పెట్టి లేకపోతే ఇలాంటి డ్రైవ్ నడిపేదే ఎందుకు అంటే ప్రొహిబిట్ దోస్ పర్సన్ హూస్ డ్రైవింగ్ విత్ ఇంటాక్సికేషన్, ఆల్కహాల్ కానివ్వండి ఏదైనా కానివ్వండి, అతను చెయ్యకూడదు అని చెప్పి ప్రొహిబిట్ చేయడానికి ఈ సెక్షన్స్ ఉన్నాయి. అతను డ్రైవింగ్ చెయ్యకూడదు, చేయకుండా ఉండడానికే ఈ పనిష్మెంట్స్. అసలు తన ఎలిజిబిలిటీ కాదు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా నువ్వు ఇంటాక్సికేషన్లో ఉన్నప్పుడు యాజ్ పర్ సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం నువ్వు డ్రైవ్ చేయకూడదు. ఇంకొక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తితో నువ్వు హ్యాపీగా డ్రైవ్ చేయలేవు. ఒక ఎస్కార్ట్ని తెచ్చుకుంటారు, ఆ ఎస్కార్ట్ డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, అప్పుడేం ప్రాబ్లం లేదు. ఈ ఆదేశాల అమలు విషయంలో ఇంకా ఎలాంటి కొత్త పరిణామాలు ఉంటాయో అసలు ఏంటి? కొత్త పరిణామాలు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇక్కడ రెండు సిచ్యువేషన్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఎందుకు అంటే ఇక్కడ ఒక మేజర్ రెవెన్యూ సోర్స్ అనేది స్టేట్కి తగ్గిపోతుంది. సో మేజర్ రెవెన్యూ సోర్స్ స్టేట్కి తగ్గిపోయినప్పుడు ఆల్టర్నేట్ రెవెన్యూ సోర్స్ని చూడాలి అని అనుకున్నప్పుడు ఇన్ జనరల్ మేనర్లో ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ వెహికల్స్లో ఇంకా ఎస్కార్ట్ ఎక్కువ ఉంటారు. ఎస్కార్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒకటే ఎస్కార్ట్ ఉన్నారనుకోండి, ముగ్గురు కూర్చో ఉన్నారు, ముగ్గురు డ్రంక్స్ ఉన్నారనుకోండి, ముగ్గురికి ట్రస్ట్ చేస్తారు, ముగ్గురు డ్రంక్లో ఉన్నారు, అతను తోలట్లేదు వెహికల్, ఇతను తీసుకెళ్ళాడు జులుం చేసి అతను కూర్చోబెట్టి ఫోటో తీశారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇట్స్ అ పోలీస్ పవర్ బేసికలీ, అప్పుడు ఏం చేస్తారు? సో ఇలాంటివి జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అది జరుగుతాయా జరగవా మనకు తెలియదు. ఎందుకంటే హ్యూమన్ సైకలాజికల్గా మేబీ అలా జరిగితే వాట్ నెక్స్ట్, అప్పుడు ఏం చేయాలి? సో మేబీ అలా జరగకుండా ఉండాలని మనం కోరుకుంటాం. ఎందుకంటే మళ్ళీ ఒక పబ్లిక్ ఇష్యూ అయ్యి దీని మీద డిబేట్ నడిచి మళ్ళీ కోర్ట్స్ వరకు వెళ్ళి మళ్ళీ ఆఫీసర్లు పనిష్మెంట్కి వచ్చి అక్కడ ఆర్డర్లు తెచ్చుకున్న దానికంటే మేబీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలా చేయకుండా ఉంటే బెటర్ ఏమో అని నా రిక్వెస్ట్ అంతే. చూద్దాం మరి. థ్యాంక్ యూ సో మచ్ బాలగారు, నమస్తే.